హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే నేను హన్స్ బర్త్డే పార్టీకి మీ అందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాను వర్చువల్గా. అండ్ లాస్ట్ వీడియోకి చాలా మంది హన్స్ని విష్ చేశారు కదా, చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మీకు నేను ఎట్లా రెడీ అయ్యానో అదంతా కూడా చూపిస్తాను, అండ్ ఆ తర్వాత మీకు డెకరేషన్ అదంతా కూడా షేర్ చేసుకుంటాను. సో చూసారు కదా నా డ్రెస్ మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే హాఫ్ సారీ తీసుకున్నాను, అండ్ నాకు బాగానే ఉందనిపించింది. అంటే బ్రైట్ కలర్స్ అయ్యేసరికి మంచి లుక్ వచ్చింది, అండ్ ఫొటోస్లో కూడా చాలా బాగా వచ్చింది అనమాట. నేను ఫొటోస్ వీడైతే మీకు ఈ వీడియోలో ఇన్సర్ట్ చేస్తాను, లేకపోతే ఇన్స్టాలో అయినా షేర్ చేస్తాను. అండ్ ఇంకా హెయిర్కి కూడా నేను కొంచెం కర్ల్స్ అయితే పెట్టుకున్నాను. సో ఆ రోజు అయితే మాత్రం నాకు బాగుంది అనిపించింది హెయిర్, అది కూడా నాకు కొంచెం నీట్గా ఆ డ్రెస్కి అది బాగా సెట్ అయింది అనిపించింది. ఇంకా జ్యువెలరీకి వస్తే నేను పెద్దగా అయితే ఏం అంటే ఎక్కువ గ్రాండ్గా అయితే ఏమి ఉండాలనుకోలేదన్నమాట, వీలైనంత సింపుల్గా ఉండాలనుకున్నాను. అందుకే ఒక చోకర్ తీసుకున్నాను. సో చాలా సింపుల్గా ఒక బ్యాంగిల్ అట్లా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పైన పాపడ్ బిల్లు కూడా ఫస్ట్ పెట్టుకున్నానేమో, ఆ తర్వాత తీసేసాను. అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది, అండ్ మధ్య మధ్యలో మా హంచుగడు కూడా పీకడానికి వెళ్ళి ట్రై చేసేవాడు అనమాట. సో తర్వాత అయితే తీసేసాను. ఓకే, మరి ఇంకా నా డ్రెస్ అయితే చూపించేశాను కదా, నెక్స్ట్ ఇంకా మీకు లోపలికి తీసుకెళ్ళిపోయి నేను చేసిన డెకరేషన్ అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఓవరాల్ డెకరేషన్ అయితే నేను మొత్తం లాస్ట్లో మీకు ఒకసారి షేర్ చేస్తాను, బట్ నేను ఎట్లా అరేంజ్ చేసుకున్నాను అంటే ఎలా డివైడ్ చేసుకున్నాను ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో బేసిక్గా నేను బ్యాక్ డ్రాప్ కాకుండా మనం ముందు టేబుల్స్ అవి పెట్టుకుంటాం కదా, అది 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. మధ్యలో మిడిల్ టేబుల్ అనమాట, అది కొంచెం పెద్దది వస్తుంది, దాని మీద కేక్ కానీ ఎయిన్ వికప్ కేక్స్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకుందాం అనుకున్నాను. అండ్ అలానే 2 ఒక అటు సైడ్ ఇటు సైడ్ ఒక 2 సైడ్ టేబుల్స్ కూడా పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక సైడ్ టేబుల్ అనమాట. ప్రతి దాని మీద మనకి టేబుల్ క్లాత్ అయితే వస్తుంది, అండ్ ఇట్లా నేను ఒక 2 ఫ్లవర్ వాజెస్ అయితే ఇవి కామన్ అనమాట. అండ్ అలానే ఒక 2 ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్నాను కదా, ఒక దానిలో ఏమో హన్స్ ఫస్ట్ బర్త్డే అని పెట్టుకున్నాను, అండ్ అలానే హన్స్ ఫస్ట్ న్యూ బోర్న్ ఫోటో అనమాట, 10 డేస్ ఫోటో అక్కడ ఏదైతే చూస్తున్నారో. అండ్ అలానే అక్కడ బుక్ కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, అది వచ్చేసి విష్ బుక్ అనమాట. సో వచ్చిన గెస్ట్లది దే కెన్ విష్, అండ్ అంటే వాళ్ళు ఏమైనా నోట్ కానీ అట్లా ఏమైనా రాయాలి అనుకుంటే దాని మీద రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ చూపిస్తున్నాను. బ్యాక్ డ్రాప్ అయితే నేను వీలైనంత సింపుల్గానే చేసుకున్నానండి. ఈ కర్టెన్స్ ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా గుర్తులేదు, మేబీ ఆర్డర్స్లో కూడా ఉండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే 6 మంత్స్వే ఉంటాయి కదా. ఒకవేళ నాకు ఏమైనా కొన్ని తెలిసిన ఉంటే నేను లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, బట్ నా దగ్గర ప్రతి దానిది అయితే లింక్ లేదు. కొన్ని అంటే ఇక్కడ తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను, కొన్ని ఏమో విడిగా మనకి హాబీలాబీలో ఇట్లా వీటిల్లో కూడా తీసుకున్నాను. అండ్ మిడిల్లో వచ్చేసి హన్స్ ఫోటో పెట్టుకున్నాను అనమాట. ఈ ఫ్రేమ్ వచ్చేసి మేము మైకల్స్లో తీసుకున్నాం అని చెప్పాను కదా, దానికి మంచిగా గోల్డ్ పెయింట్ అది కూడా వేసాం కదా. సో ఆ మధ్యలో హన్స్ ఫోటో పెట్టుకున్నాము. ఇది కృష్ణుడి గేటప్ వేసాం కదా హన్స్ బేబీకి 6 మంత్స్ ఉన్నప్పుడు, అట్లా అప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం.
అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మెయిన్ టేబుల్ అనమాట. మీకు చూడటానికి ఒక 3 టేబుల్స్ వేసింది, ఏవో పెట్టేసింది అన్నట్లు ఉంటుందేమో కానీ, బట్ దీనికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అనమాట. ఐ థింక్ 1 మంత్ స్పెండ్ చేశాను అనుకుంటా నేను ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని, నాకు ఇట్లా ఆర్డర్ చేసుకోవటానికి మనకు కావాల్సినవన్నీ దొరకవు కదా. సో కొన్ని కొన్ని డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకున్నాను, కొన్ని మేమే చేసుకున్నవి కూడా ఉన్నాయి. అందులోకి ఇంకా మనం ఏదైనా థీమ్ అనుకున్నప్పుడు ఇంకా కొంచెం కష్టమైపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 3 కేక్ స్టాండ్స్ తీసుకున్నాము. సో మిడిల్లో వచ్చేసరికి మనకి ఇంకా కేక్ రావాలి. మేము కేక్ అప్పటికి పెట్టలేదు అనమాట, తర్వాత మీకు కేక్ కూడా పెట్టిన తర్వాత చూపిస్తాను ఒకసారి. సో ఇట్లా సైడ్ ఇంకొక 2 కేక్ స్టాండ్స్ పెట్టుకున్నాను, వాటి మీద వచ్చేసి కేక్ టాపర్స్ అని ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సేమ్ ఆ ప్రిన్స్ లుక్ రావటం కోసం లైక్ గోల్డ్ కాయిన్స్ లాగా అట్లా ఉండడానికి, మనకి పార్టీ సిటీలో అనుకుంటే ఆ చాక్లెట్స్ దొరుకుతాయి కదా గోల్డ్ కాయిన్స్ లాగా ఉండేవి, అవి తీసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవైతే ఫ్లవర్ వాజ్లు అని చెప్పొచ్చు. పైన మనం ఫ్లవర్స్ అవి పెట్టుకోవచ్చు. నాకు ఎందుకో ఫ్లవర్స్ పెడితే అంత మంచిగా లుక్ అనిపించలేదు అనమాట, అందుకని నేను ఇంకా ఫ్లవర్స్ అయితే ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్గా అట్లా పెట్టేశాను. అండ్ అలానే ఇంకా ఒక ప్లేట్లో వచ్చేసి కొంచెం అక్షంతలు పెట్టుకున్నాను. ఇంకా మిడిల్లో మీకు కనిపిస్తూ ఉండి ఉంటుంది కదా, అందులో వచ్చేసి కప్ కేక్స్ పెట్టుకున్నాను. సో అవి కూడా మీరు చూస్తే కప్ కేక్ హోల్డర్ వచ్చేసి ఆ క్రోన్ సింబల్ ఉంటుంది కదా, అదే ఉంటుంది. అండ్ పైన కప్ కేక్ ఆ కేక్ టాపర్స్ ఉన్నాయి కదా పైన, అవి కూడా నేను ఆ క్రోన్ సింబల్లో ఉన్నవి ఆర్డర్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే 3rd టేబుల్ అనమాట. దీని మీద కూడా నేను ఒక 2 ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్నాను, బట్ ఇందులో వచ్చేసి మేము 3 ఉన్నాయి పెట్టుకున్నాం అనమాట, ఒక హంషదే అట్లా కాకుండా. ఇంకా మిడిల్లో నేను నిన్న చేసుకున్నాం కదా మనం క్రోన్ హ్యాట్స్ అవి పెట్టుకున్నాను అక్కడ. అండ్ ఫ్లవర్ వాజెస్ అయితే కామన్ అటు సైడ్ ఇటు సైడ్. అండ్ ఆ వెనక కొంచెం బెలూన్స్ కూడా పెట్టాను, నేను ముందు కూడా పెట్టాను లేండి, బట్ అవి కవర్ చేయలేదు. సో బెలూన్స్ కూడా అట్లా పెట్టుకున్నాను అనమాట. వీటిని ఏమంటారో కూడా నాకు గుర్తులేదు, బెలూన్ స్టాండ్స్ అండి. ఇవి కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను, మేబీ బెలూన్ కాలమ్ కాదు బెలూన్ స్టాండ్సే. సో వాటికి డైరెక్ట్గా బెలూన్స్ బ్లో చేసుకుని ఇన్సర్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకా సైడ్ వాల్స్కి అయితే నేను పెద్దగా అయితే ఏం చేయలేదు, జస్ట్ కొన్ని ఫొటోసే పెట్టుకున్నాను అనమాట. హన్ష్ ఎవ్రీ మంత్ ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ అయితే మీరు కూడా చూసుంటారు, కొత్తగా చూసైతే ఏముండదు లేండి. జస్ట్ ఒక్కసారి చూపిస్తాను అనమాట ఏ మంత్లో ఎట్లున్నాడు అన్నది అయితే ఒకసారి చూసేయండి. అండ్ ఇవైతే సతీష్ పెట్టాడనమాట. మామూలుగా అయితే మనం 1 2 3 అని చెప్పి హార్జెంట్లుగా పెడతాం కదా, బట్ సతీష్ రివర్స్లో వర్టికల్గా పెట్టాడు. బట్ ఎట్లయితే దాని మీద ఉందనుకోండి ఫస్ట్, అంటే 1 మంత్ 2 మంత్ అట్లా అని చెప్పి, సో కన్ఫ్యూజ్ అయ్యేదైతే ఏం లేదు. ఇవి చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోగలిగాను అండ్ మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఎవ్రీ మంత్ బర్త్డే మీరు చూసే ఉంటారు కదా, మీకు కూడా ఒకసారి ఆ మెమరీస్ అన్ని రికలెక్ట్ అవుతూ ఉండి ఉంటాయి నాకు తెలిసి.
నేను జస్ట్ మీకు ఇందులో నా ఫేవరెట్ ఫోటో ఏదో చూపిద్దామని చెప్పి జూమ్ చేయటం స్టార్ట్ చేశాను అనమాట. ప్రతిదీ నాకు ఫేవరెట్ లానే అనిపించింది, సో అందుకే మోస్ట్లీ చాలా వరకు చూపించాను అనుకుంటా మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో సైడ్ వాల్ కనమాట హంషది అన్నప్రసన్న ఫోటో ఉంది కదా, అది పెట్టుకున్నాను. అండ్ అలానే ఒక తీసుకున్నాం కదా ఇంకో వుడెన్ ఫ్రేమ్ కూడా క్రోన్స్ది, అది కూడా పెట్టుకున్నాను అనమాట. అది ఎక్కడ పెట్టాలో మాకు అర్థం కాలేదు, సో అట్లా వాల్కి పెట్టేశాము. సో ఇందాక మీకు కేక్ చూపించలేదు కదా, అంటే అప్పటికి పెట్టలేదు, మళ్ళీ కరిగిపోతే కొంచెం పెద్దది కదా వంగిపోతుంది అని చెప్పి కొంచెం ఇంకా పార్టీకి రెడీ అనుకున్నప్పుడు మాత్రమే ప్లేస్ చేసాం అనమాట. సో ఇది ఫైనల్గా అయితే ఈ కేక్ కూడా నేను చాలా దగ్గర ఉండి కస్టమైజ్ చేసుకున్నాను, నాకు ఎట్లా కావాలి అన్నది. అయితే మిడిల్లో ఆ లెటర్స్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం నేనే చెప్పి చేయించుకున్నాను. బట్ ఓవరాల్గా లుక్ అయితే మాత్రం బాగా వచ్చింది, టేస్ట్ అంత సూపర్గా అయితే ఏం లేదు కానీ, బట్ నాకు మెయిన్గా లుక్కే కాబట్టి కావాల్సింది, లుక్ అయితే చాలా బాగుంది. సో హన్స్ బర్త్డే వచ్చేసి క్రిస్మస్ టైంలో వస్తుంది కాబట్టి మేము కొంచెం సింబాలిక్గా ఉండటం కోసం శాంటాని కూడా తెచ్చిపెట్టుకున్నాము. ఈ శాంటా అయితే హన్స్కి చాలా బాగా నచ్చేసిందిలే, బాగా ఆడుకుంటాడు, ఈవెన్ ఇప్పటికి కూడా అంతే ఇష్టం అనమాట, చాలా మంచిగా ఆడుకుంటాడు. నెక్స్ట్ థింగ్ ఇక్కడైతే హన్స్ బేబీ కూడా రెడీ అయిపోయాడు. హన్స్కి డ్రెస్ అయితే చాలా బాగుంది కదా, సూపర్ క్యూట్ ఉన్నాడు కదా. నేను ఎథ్నిక్ వేర్ కూడా తీసుకున్నాను కానీ హన్స్కి బట్ సూటే వేయాలనుకున్నాను అనమాట, ఎందుకంటే మీరు చూసారు కదా 10 మంత్స్లో ఈ మధ్యలో నేను అప్పుడప్పుడు హన్స్కి ఎథ్నిక్ వేర్ వేశాను కానీ బట్ ఎప్పుడు కూడా నేను సూట్ అయితే వేయలేదు. సో అందుకని మెయిన్గా నేను బర్త్డేకి హన్స్ అంటే మెయిన్గా ఈ పార్టీకి అయితే ఖచ్చితంగా సూటే వేయాలనుకున్నాను అనమాట. బట్ చాలా కష్టపడ్డామండి, అంటే ఎందుకో ఇక్కడ చిన్నపిల్లలకి అయితే అంత అవైలబుల్ లేవనమాట, మరి లేకపోతే నాకు ఆ స్టోర్స్ తెలియవు. బట్ చాలా స్టోర్స్ తిరిగేశాము ఫైనల్గా అయితే. ఫైనల్గా నేను ఇది కూడా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పార్ట్ అట్లా తీసుకున్నాను. ఏదైతే మొత్తానికి హన్స్కి అయితే ఓవరాల్గా బాగుంది కాబట్టి అందుకైతే హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడైతే నేను మీకు హన్స్ కోసం వచ్చిన ఫ్రెండ్స్ని కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బాబు వచ్చేసి హన్స్కి తమ్ముడు అవుతాడనమాట, మా కజిన్ వాళ్ళ బాబు. అండ్ అలానే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వచ్చింది, సో ఇప్పుడు చూస్తున్నారు కదా తనే. అండ్ ఇంక ఇక్కడైతే పార్టీ టైం కూడా అయిపోతుంది. అండ్ లాస్ట్ వీడియో కనుకుంటా నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేస్తున్నారు, సో అత్తయ్య వచ్చారా అని చెప్పి. అత్తయ్య ఇప్పుడైతే ఏం రాలేదండి, అది చెప్పాను కదా 1 ఇయర్ బ్యాక్ వీడియో కాబట్టి అప్పుడు అత్తయ్య ఉన్నారు హన్స్ బర్త్డే అప్పుడైతే. Thank you.
సో అలా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అలానే ఫ్రెండ్స్ అది కూడా విష్ చేశారు కదా. సో ఏదో పెద్దగా చేయలేకపోయాం అని అనిపించినా కూడా బట్ మోస్ట్లీ నేను ఏదో ఎట్లా అయితే అనుకున్నానో అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా మనకి అదే పార్టీ హాల్లోను అట్లయితే ఇంకా కొంచెం లైటింగ్ ఉండేది, ఇంకా బాగుండేది వీడియో చూసుకోవడానికి అట్లా. బట్ మా ఇంట్లో అసలు మామూలుగానే బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది, బట్ అప్పటికి మేము కొన్ని రెజిమెంట్స్ చేసాం కానీ అవన్నీ అవేవి కూడా వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో ఎలాగైతే మొత్తానికి ఏదో ఒకటి వీడియో అయితే ఉంది చూసుకోవటానికి చాలా హ్యాపీ. అండ్ డెకరేషన్ అయితే చూసారు కదా, ఓవరాల్గా నాకు బాగా అనిపించింది అండ్ వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పారు. అండ్ ఇంకా ఇక్కడ సతీష్ అయితే ఇది ఇక్కడ ఏం లేదండి, ఊరికే పెట్టాను, అసలు ఎక్కడ కనిపించలేదు కదా మనకి కేక్ కటింగ్ దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించలేదు కదా. సో హన్ష్ వాళ్ళ నాన్న ఎప్పుడు బిజీగానే ఉంటారు అండ్ ఇంకా వాళ్ళు వేరే ఇంకా అంటే రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు టీ షర్ట్ ఇవి ఉంటాయి కదా, ఇవి కాకుండా ఇంకా వేరే బట్టలు ఏమైనా వేసుకున్నారంటే ఇక వాళ్ళకి ఎక్కడ నుంచి రాకంతా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో హన్ష్ బేబీకి అయితే బ్లూ కలర్ సూట్ తీసుకున్నాను కదా, సో వాళ్ళ నాన్నకు కూడా మోస్ట్లీ అంటే దానికి దగ్గరలో ఉండేటట్లు అట్లానే తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా నా డ్రెస్లో కూడా బ్లూ అయితే ఉంది కదా, అంటే మెయిన్ బ్లూ కాకపోయినా బట్ బ్లూ కాంబినేషన్ అయితే ఉంది కదా, సో అట్లా కూడా మ్యాచ్ అవుతుందిలే అనుకున్నాము. అండ్ ఇక్కడ చూసారా హన్ష్ వల్ల మామ కూడా వచ్చాడు కదా, సో హన్ష్ని అయితే చాలాసార్లు నవ్విచ్చారు అండ్ ఇందాక మనం ఆ కేక్ కట్ చేస్తున్నప్పుడు అంత కోఆపరేట్ చేశాడు ఆ కాసేపు అయినా అంటే వెనక ఈ అన్న అది కూర్చొని నవ్విస్తూ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుడ్, ఫుడ్ మేము బయట తీసుకొచ్చాము, అంతమంది గెస్ట్లు అయితే ఏం లేరు కానీ బట్ ఈ పని అంతా పెట్టుకుంటా అంటే మనం చేయాలి అంటే కొంతమంది అయినా చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా, సో అందుకని బయట తెచ్చుకున్నాం అనమాట. జస్ట్ సాంబార్ అంతవరకు నేను చేసినట్టున్నాను, నేను కాదు అత్తయ్య చేసినట్టున్నారు. ఇంకా రైస్ వైట్ రైస్ మేము పెట్టాము అంతే. సో ఇంకా ఇక్కడ అయితే పార్టీ అయిపోయింది, ఇంకా హన్ష్ వాళ్ళ నాన్న చిల్ అవుతా ఉన్నారనమాట, కాసేపు మంచిగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నారు. హన్ష్ అయితే నేను చాలా సార్లు నవ్వించడానికి ట్రై చేశాను అప్పుడు, బట్ ఆయన అయితే నవ్వడంట. అండ్ హన్ష్ కూడా బాగా ఎంజాయ్ చేశారులేండి, పార్టీ అయితే అసలు ఎక్కడ ఆడలేదు, మీకు వీడియోలో చూసినా కూడా అసలు ఏడుస్తున్నట్టు ఎక్కడ కనిపించి ఉండదు కదా. సో బాగా ఆడుకున్నాడు అండ్ అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అందరి దగ్గరికి వెళ్ళి పలకరించేవాడు అనమాట. సో బాగా నచ్చింది వాడికి మొత్తానికి ఏమైతే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మేము హాల్లోనే చేసాం కదా డెకరేషన్, పాపం హన్ష్కి తిరగడానికి ఏమైనా ఉండేది అప్పుడు అపార్ట్మెంట్లో అంటే అది హాల్లో మాత్రమే అనమాట. సో మేము ఫర్నిచర్ అంతా కూడా పక్కకు పెట్టేస్తే మధ్యలో స్పేస్ ఉండేది కదా, ఆ స్పేస్లో మాత్రం మంచిగా ఆడుకునేవాడు, ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. బట్ ఒకసారి బెడ్రూమ్స్ ఆబ్వియస్గా ఫిల్ అయిపోయి ఉండేవి, ఒక దానిలో అత్తయ్య పడుకుంటారు ఒక దానిలో మేము ఉంటాం కదా, సో ఫిల్ అయిపోయి అందులో ఏమి ఖాళీ అయితే ఉండేది కాదనమాట. ఇంకా లివింగ్ రూమే ఉండేది, ఈ లివింగ్ రూమ్ ఏమో మేము ఇదంతా పెట్టాం కదా డెకరేషన్, అసలు ఒక భయం ఏంటంటే వచ్చి ఎక్కడ ఏం పీకేస్తాడు అని చెప్పి, బట్ ఏది పీకలేదనమాట. ఆ చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు, చూసి హ్యాపీ ఫీల్ అయ్యేవాడు కానీ బట్ ఎక్కడ ఏం పీకేవాడు కాదు. సో మొత్తానికి అలా హ్యాపీగా అయితే అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడైతే చూసారా ఎట్లా చూస్తూ ఉన్నాడో, నాకు ఎందుకో ఇది చాలా క్యూట్ అనిపించింది అనమాట అన్న మొహల్లో మొహం పెట్టి. సో అది సో అంటే ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బై బై.